కర్నూలు బారాషాహి దర్గా వద్ద గంధ మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కోటమిట్ట అమీన మసీద్ వద్ద నుంచి గడంగా బాణాసంచా పేలుస్తూ బాజా భజంత్రీలతో 12 బిందెల గంధంతో బయలుదేరి దర్గా వద్దకు చేరుకుని గంధ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కడప జిల్లా పీఠాధిపతి అరిపుల్లా పాల్గొనగా, ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి, సిటీ ఎమ్మెల్యే పోలువైన అనిల్ కుమార్ యాదవ్, నగర కమిషనర్ హరిత, మేయర్ శ్రవంతి జయవర్ధన్, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నెల్లూరు బారాషాహి దర్గా గంధోత్సవం అత్యంత వైభవంగా సాగింది. కోటమిట్టలోని అమీనియా మసీదు నుంచి 12 బిందెలతో కలిపిన గంధ కలశాన్ని పకీర్ల గీతాలాపనలు, ముజావర్ల ప్రత్యేక గీతాల ప్రార్థనలు మధ్య కడప పీఠాధిపతి వెంటరాగా దినోత్సవం అత్యంత వైభవంగా సాగింది. 12 బిందెలతో ఉన్న గంధ కలశాన్ని సమాధులకు పూశారు. అనంతరం ఒక బిందెలో గంధ లేపనాన్ని స్వర్ణాల చెరువులో కలిపారు. దీంతో గంధోత్సవం ముగిసిన వెంటనే స్వర్ణాల చెరువులో 3వ రోజు రొట్టెల పండుగ అధికారికంగా ప్రారంభమైంది. అశేష భక్తజనం వెంటరాగా జిల్లా ఎస్పీ సిహెచ్ విజయరావు స్వీయ భద్రతా పర్యవేక్షణలో భారీ పోలీసు బందోబస్తు మధ్య గంధ కలశాన్ని దర్గాకు చేర్చారు. జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు, ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మేయర్ శ్రవంతి జయవర్ధన్, కమిషనర్ హరితల ఆధ్వర్యంలో గంధోత్సవ ఊరేగింపు సాగింది. నగరంలోని అమీలియా మసీదు నుంచి 12 బిందెలతో ఊరేగింపుగా సాగిన గంధాన్ని చేజిక్కించుకునేందుకు లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు దర్గాలో పోటెత్తారు. అనంతరం గంధలేపనాన్ని తీసుకున్న భక్తులు స్వర్ణాల చెరువులో రొట్టెల మార్పిడి చేసుకుని తిరుగు ప్రయాణమవుతూ ఉన్నారు. ఇవాళ్టి నుంచి అధికారికంగా రొట్టెల పండుగ మొదలు కావడంతో వివిధ రాష్ట్రాల్లో దేశాల నుంచి వచ్చిన భక్తులు వృత్తులు మార్పిడి కోసం స్వర్ణాల చెరువు వద్దకు చేరుకుంటున్నారు. పెద్ద ఎత్తున భక్తులు వచ్చినప్పటికీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా గంధోత్సవం వైభవంగా ముగిసింది. గురువు మేడం కలిపి నమస్కారపు పూలు దుప్పట్లు బయలుదేరినాయి మేడం. పూలు దుప్పట్లు బాక్సులు బయలుదేరినాయి. చాలా ఇంకా పూరే కమిటీ వాళ్ళే బాక్స్లు అంటే ఏమండి
రొట్టెల పండుగ, ఈ రొట్టెల పండుగ సందర్భంగా అత్యంత విశిష్టమైన గంధ మహోత్సవం. కొద్దిసేపటి క్రితమే అద్భుతంగా మహోద్భుతంగా వేలాది మంది ప్రజల మధ్యలో గంధ మహోత్సవం జరిగింది. కడప పీఠాధిపతి గారు తమ స్వహస్తాలతో ఆ యొక్క గంధ మహోత్సవాన్ని నిర్వహించారు. ఆ యొక్క కడప పీఠాధిపతి సమక్షంలో ముస్లిం పెద్దలు అందరూ కూడా ఈ యొక్క గంధ మహోత్సవం పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులుగా నేను, అదేవిధంగా నెల్లూరు నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ ఖలీద్ అహ్మద్ గారు, బారాషాహి దర్గా కమిటీ చైర్మన్ షాజాన్ గారు, వైస్ చైర్మన్ ఆదర్భాష గారు, బారాషాహి పరిరక్షణ కమిటీ చైర్మన్ ఇస్మాయిల్ ఖాద్రి గారు, సభ్యులు, జిల్లా అధికారులు అందరూ పాల్గొనడం జరిగింది. ఆ యొక్క గంధ మహోత్సవం తిలకించి ఎంతో ఆధ్యాత్మిక భావనతో భక్తిశబ్దంతో ప్రార్థన నిర్వహించేందుకు ఇక్కడ చేసినటువంటి లక్షలాది మంది భక్తులందరూ కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, ఇంకా కూడా రేపు అంటే రేపంటే ఒక రకంగా చెప్పాలంటే అర్ధరాత్రి దాటింది కాబట్టి ఈరోజే రొట్టెల పండుగ. ఈరోజు, రేపు, ఎన్నుండి అన్ని రోజులు కూడా బారాషాహి దర్గాకి భక్తులు ఎప్పటిదాకా వస్తారో అప్పటిదాకా ఈ యొక్క రొట్టెల పండుగ ఇదే విధంగా కొనసాగించబడుతుంది. అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. కాస్త ఎక్కువ జనసందోహంతో కొన్ని ఇబ్బందులు కూడా ఏర్పడ్డాయి. కాబట్టి అధికార యంత్రాంగానికి ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా సానుకూలంగా సహకరించాలని చెప్పని కోరుకుంటున్నాను.